ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకు డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికేషన్ జూలై 1వ తేదీన దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేసామని లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. నేడు దోస్త్ నోటిఫికేషన్ విడుదలంటు లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. జూలై 1 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉస్మానియా అలాగే కాకతీయ తెలంగాణ, పాలమూరు మహాత్మాగాంధీ కాకతీయ తెలంగాణ, అలాగే మనకు పాలమూరు మహాత్మాగాంధీ శాతవాహన యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో దోస్త్ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారంటూ లేటెస్ట్గా ఇది ఈరోజు అప్డేట్ అవడం జరిగింది. జూలై 1న దోస్త్ నోటిఫికేషన్ హెడ్లైన్ చూసుకోవచ్చు. మహిళా యూనివర్సిటీని కూడా దోస్త్లో చేర్చనున్న ప్రభుత్వం, 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ను జూలై 1వ తేదీన జారీ చేసే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం 3-4 రోజుల తర్వాత నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రాష్ట్రంలో ఉన్న 1066 ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేయనున్నారంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలోని 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు 935 ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ అడ్మిషన్లను దోస్త నోటిఫికేషన్ ద్వారా చేపట్టనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో 468040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో 254395 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు దోస్త నోటిఫికేషన్లో 6 సాంప్రదాయక డిగ్రీ కోర్సులను అందిస్తున్న 6 యూనివర్సిటీలే ఉండగా, ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ దోస్త పరిధిలోకి తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం 2-3 రోజుల్లో జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కోటి మహిళా కళాశాలలను అలాగే మహిళా యూనివర్సిటీగా మార్చుతూ 2022 ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నుంచి దోస్తులో మహిళా యూనివర్సిటీని కూడా చేర్చుకోనున్నారు. ఇప్పటికే దోస్త పరిధిలో ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ శాతవాహన యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ కాలేజీలో దోస్త నోటిఫికేషన్ ద్వారా డిగ్రీలో అడ్మిషన్లు తీసుకుంటున్న విషయం తెలిసిందంటూ చూసుకోవచ్చు. అయితే మొత్తానికి మనకు జూలై 1వ తేదీన జారీ చేసే అవకాశం ఉందన్నమాట. డిగ్రీ అడ్మిషన్కి సంబంధించి, ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించి మనకు తెలంగాణలో దోస్త నోటిఫికేషన్ జూలై 1వ తేదీన జారీ చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం 3-4 రోజుల తర్వాత నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ అవుతుంది. సో ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి మీరు, దానికి సంబంధించిన సపరేట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.